వెల్ న్యూస్ ఇన్ డీటెయిల్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మలి విడత ఇళ్ల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యం లభించింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 7,227 కోట్ల రూపాయలతో 150,000 ఇళ్లు నిర్మించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వీటిలో మన రాష్ట్రానికి అత్యధికంగా 56,512 ఇళ్లను కేంద్రం కేటాయించింది. వీటిని 22 నగరాల్లో 3,184 కోట్ల రూపాయలతో నిర్మిస్తారు. కేంద్రం తన వాటాగా 848 కోట్ల రూపాయలను ఇస్తోంది. దేశంలో పిఎంఏవై క్రింద నిర్మిస్తోన్న మొత్తం గృహాల సంఖ్య 47,52,751కి చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రానికి అత్యధికంగా ఇళ్ల కేటాయింపు జరిగినట్లుగా తెలుస్తోంది.